నందమూరి తారకరత్నని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తారకరత్నని చూడగానే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు ఎన్టీఆర్. తారకరత్నని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్. తారకరత్న సత్యమణి అలేఖ్యారెడ్డి, పిల్లలకి ఎన్టీఆర్ సోదరులు ధైర్యం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన సత్యమణి ప్రణతి కూడా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధర, నారా లోకేష్ సత్యమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ వెళ్లారు. తారకరత్నని పరామర్శించేందుకు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వస్తున్న వేళ ఆసుపత్రికి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రిని ఆ రాష్ట్ర సీఎం పంపారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మంత్రితో కలిసి జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా విమానాశ్రయం నుంచి హాస్పిటల్ చేరుకున్నారు. తారకరత్నని కుప్పం నుంచి బెంగళూరు తరలించే సమయంలో కూడా సీఎం బసవరాజు బొమ్మాయి ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్కి చేరేలా ఆదేశాలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న సంబంధాలతో కర్ణాటక ఆరోగ్య మంత్రి హాస్పిటల్కి వచ్చి వైద్యులతో చర్చించారు. ఇద్దరు వైద్య నిపుణుల్ని రప్పిస్తున్నారు. నిన్నటి కంటే కొంత స్పందన కనిపిస్తుందని, తారకరత్న కోలుకుంటారని హీరో శివన్న నందమూరి బాలయ్యతో కలిసి ఆకాంక్షించారు. ఇక తారకరత్న పోరాటం చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఉద్వేగంతో చెప్పారు. నిన్నటి మీద కొంత స్పందన కనిపిస్తోందని, నిన్నటి రోజున ఆ స్పందన కూడా లేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు. ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో వైద్యం అందిస్తున్నారని వివరించారు. కానీ క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారన్నారు. తాత ఆశీస్సులతో పాటుగా అభిమానుల ప్రార్థనలతో తారకరత్న తిరిగి సాధారణ జీవితం సాగిస్తారని తారక్ ఆకాంక్షించారు. ఇక నందమూరి బాలకృష్ణ, ఈ సంఘటన జరిగినప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉండి తారకరత్నకి జరిగే వైద్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. Thank you.